వైఎస్ఆర్సీపీ పైశాచికత్వానికి ఇది ఒక నిదర్శనం. ఎజ్జిపురపు భవానీ ప్రసాద్ అనే వ్యక్తి ఒక భక్తుడు, జ్యోతిషాలు చెప్తా ఉంటాడు. తన దగ్గరికి వచ్చే 10 మందికి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పడమే అతను చేసిన తప్ప అండి. 2 రోజుల నుంచి అతనికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మేము గెలిచినా మేము ఓడినా నీ సంగతి చూస్తామని చెప్పి బెదిరించారు. ఆ టార్చర్ తట్టుకోలేక ఈరోజు తెల్లవారి ఆ అబ్బాయి పురుగుల మందు విషం తాగడం అనేది జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఎటుపక్క వెళ్ళిపోతుంది మన రాష్ట్రం? మన ఉత్తరాంధ్రలో ఇంతకు ముందు ఎప్పుడైనా ఇటువంటి రాజకీయాలు జరిగాయా? ఎవరు దీనికి బాధ్యులు? మంత్రి బొత్స సత్యనారాయణ గారా, ఎంపీ గారా, లేక జగన్మోహన్ రెడ్డి గారా? అట్లాగే నేను ఇంకొక విషయం మీడియా ముందుకు దృష్టికి తీసుకురావాలండి. చీపురుపల్లి నియోజకవర్గంలో, విజయనగరం జిల్లాలో అన్ని మండలాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి ఉందండి. ఇప్పుడు ఏకగ్రీవాలు అంటున్నారు, ఏకగ్రీవాల కోసం అని చెప్పి మొన్నటి వరకు మా కేడర్ నందని భయప్రాంతులకు గురి చేశారు. అయినా సరే స్ట్రాంగ్గా నిల్చున్నారు. ఈరోజు నుంచి ఏం జరుగుతుందంటే, పదవుల్లో ఉన్నోళ్ళు కూడా మా కేడర్ ఇంటికి రావాల్సిన అవసరం ఏమైనా ఉందా అండి? అక్కడికి వచ్చి కూర్చుంటున్నారు, నువ్వు విత్డ్రా అయిపో అని చెప్తున్నారు, లేదా ఫోన్లు చేస్తున్నారు, భయప్రాంతులు చేస్తున్నారు. నేను వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఒకటే హెచ్చరిస్తున్నానండి, అనవసరంగా ఎవరి ముందో మెహర్బానీ కోసం ఒక గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకుందామని హద్దు దాటితే ఇటువంటి జరుగుద్ది. ఇప్పుడు ఆ కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రవాడు ఏ పార్టీకి సంబంధించిన వాడు, టీడీపీ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ప్రాణం పోతే ఏమవుద్దండి? ఆ ఆదినారాయణ వాడి పరిస్థితి ఏమవుద్ది? అది ఆలోచించుకోండి మీరు. పదవులు శాశ్వతం కాదు, మనుషులు, మనుషులు ఉండాలి, ప్రాణాలు ఉండాలి, తప్ప ఇలాంటి రాజకీయాలకు ఇప్పటికైనా స్వస్తి చెప్పండి. అట్లాగే ముఖ్యంగా చీపురుపల్లిలో ఉన్న పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు బుద్ధి తెచ్చుకోండి. మీ ఎమ్మెల్యే పదవి మీరు వదిలేస్తారా? నా ఎమ్మెల్యే పదవి నేను పోటీ చేయకుండా వదిలేస్తానా? మరి గ్రామంలో ఉన్న వాళ్ళు ఎందుకు వదులుతారు? వాళ్ళకి నచ్చితేనే కదా ముందుకొచ్చి పోటీ చేస్తారు. ఈ మాత్రం బుద్ధి లేదా మీకు? ఎటుపోతున్నాయి రాజకీయాలు.